హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హౌస్ వైఫ్ వ్లాగ్స్. మీరు కానీ పూజా మందిరంలో కనుక ఇవి పెట్టడం మర్చిపోతే ఇప్పుడైనా సరే ఇవి పెట్టి చూడండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఇంటిల్లిపాది కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వెలుగొందుతారు. ఏమిటంటే, అందరికీ తెలుసండి గోమతి చక్రాలు, ఇవి సముద్ర సంపద. ఈ గోమతి చక్రాలు అనేవి సముద్ర సంపద అండి, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. ఆ గోమతి చక్రాలని వెండి భరణలో సింధూరంలో వేసి పూజా మందిరంలో కానీ పెడితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటుగా మంచి చెక్కతో చేసిన మజ్జిగ చేసుకునే కవ్వం తీసుకొచ్చి, ఒక చిన్న మజ్జిగ కవ్వం తీసుకొచ్చి దాన్ని మనం పూజ గదిలో ఒక మూలన కానీ పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందండి. మనకి వృత్తి వ్యాపారాల్లో విజయం కలుగుతుంది. మన ఇంటి ఇలవేల్పు కులదైవం అయిన వాళ్ళని మనం కొలుచుకొని మనము వాళ్ళని పూజిస్తే, పూజించి ఈ గోమతి చక్రాలను కానీ మనం ఈ పూజా మందిరాలను కానీ ఉంచుకుంటే మన ఇంటికి ఉన్న విఘ్నాలు విపత్తులు అన్నీ తొలగిపోయి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మనం చాలా సంతోషంగా ఉంటామన్నమాట. గోమతి చక్రాలతో ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని ఎలా సంపాదించాలో మనం ఇప్పుడు చూద్దామండి. గోమతి చక్రాలు ఎక్కడి నుండి ఆవిర్భవించాయో వీటి వృత్తాంతాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోమతి చక్రాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి, ఎందుకంటే ఇవి లక్ష్మీదేవి జన్మస్థానమైన నీటిలో నుండే ఆవిర్భవిస్తాయన్నమాట. గోమతి చక్రాలు అరుదైన సహజ సిద్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నదిలో లభిస్తాయండి. గోమతి చక్రం శ్రీకృష్ణుని చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీన్ని నాగచక్రం లేదా విష్ణు చక్రం అని కూడా అంటారు. ఇవి నత్తగుళ్ళని పోలి ఉంటాయండి. అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే అవి తొలగిపోయి ఈ గోమతి చక్రాలు కానీ మనం పెడితే అవి తొలగిపోతాయన్నమాట. ఏ విధంగా మనకి అవి తొలగిపోతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే పూజ చాలా విశేషమైందండి, చాలా సులభమైంది కూడా, అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ పూజ చేసి ఎన్నో మంచి లాభాలను పొందుతారన్నమాట. ఇప్పుడు ఆ పూజా విధానం మనం చూద్దాం. ఏదో ఒక శుభదినం రోజు, అంటే పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ లేకపోతే ఏదో ఒక శుభదినం రోజు ఒక గోమతి చక్రాన్ని తీసుకొని దానిని కొంచెం సేపు గంగాజలంలో ఉంచాలన్నమాట. తర్వాత బయటకు తీసి మంచి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. తర్వాత కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని దానిపై కొంచెం పాలు పోసి నానపెట్టాలండి. ఇలా చేస్తే కుంకుమ పువ్వు వలన మనకి పాలు ఎరుపు రంగులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ వచ్చిన తిలకంను ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోమతి చక్రానికి మనం బొట్టుగా పెట్టి ఏదైనా ఒక రాగి ప్లేట్లో ఆ గోమతి చక్రాన్ని, బొట్టు పెట్టిన గోమతి చక్రాన్ని మనం ఉంచి మీ దేవుని మందిరంలో పెట్టి ఆ గోమతి చక్రానికి ధూప దీపాలు మనం చూపించాలండి. అంటే శుభ్రంగా ధూపం వేసి పూలతో కూడా మనం పూజించాలన్నమాట. ఆ తర్వాత ఆ గోమతి చక్రాన్ని మీరు ఎక్కడైతే ధనం దాచుకుంటారో, అంటే బీరువాలో కానీ ఏదైనా కబోర్డ్లో కానీ, ఆ ప్లేస్లో మనం ఈ గోమతి చక్రాన్ని మనం ఉంచాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఆర్థిక బాధలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయండి. ఇప్పుడు నేను చెప్పిన పూజా విధానము చాలా ఈజీ అయిందండి, చాలా సులువుగా మనం చేసుకోవచ్చు, చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ చాలా త్వరగా తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఇంకొక పూజా విధానం గురించి తెలుసుకుందామండి. గోమతి చక్రాన్ని మీ కుంకుమ భరణలో ఉంచి మీ పూజా మందిరంలో పెట్టండి. ఆ గోమతి చక్రాన్ని దేవుని మందిరంలో మనం కానీ ఉంచితే ఏదైనా పరిష్కారం కాని సమస్యలుంటే ఆ సమస్యలన్నీ మనకి పరిష్కారం అవుతాయండి. అలానే ఒక తెల్లని వస్త్రంలో గుప్పెడు కుంకుమను ఉంచి దానిలో రెండు గోమతి చక్రాలను పెట్టి ముడివేసి జేబులో పెట్టుకుంటే మనకి ఏ పని తలపెట్టినా విజయం అనేది లభిస్తుందండి. ఆఫీస్లో మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ మనకి తొలగిపోతాయన్నమాట. అలానే ఆ మూటను మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న సమస్యలు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మూడు గోమతి చక్రాలు మనం తీసుకొని వాటిని బాగా పొడి చేసి ఇంటి ముందు కానీ మనం చల్లితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. అలానే రెండు గోమతి చక్రాలను ఒక తెల్లటి గుడ్డలో వేసి వాటిని గుమ్మానికి కడితే ఇంట్లో ఉన్న నరఘోషం మొత్తం పోతుందండి, ఇంట్లో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో మనకు అక్కడ డబ్బుకి లోటు ఉండదు కదా,
అక్కడ మనకి గొడవలు కూడా ఉండవండి. ఈ విధంగా మనం గోమతి చక్రాలను మనం పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొంది లక్ష్మీ కటాక్షం పొందుతామన్నమాట. సంఘంలో మనకి గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇంట్లో ఎవరికైనా సరే మనకి ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ గోమతి చక్రాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఆరాధించినట్లేనండి. ఒక 5 గోమతి చక్రాలని మనం తీసుకొని మెత్తగా పొడి చేసి ఇంటి ద్వారం దగ్గర చల్లితే ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయండి. అలానే ఒక రాగి ప్లేట్ తీసుకొని ఆ రాగి ప్లేట్లో గోమతి చక్రాన్ని పెట్టి గోమతి చక్రానికి కుంకుమార్చన చేసి మహాలక్ష్మి అమ్మవారి అష్టకం 3 సార్లు కానీ మనం చదివితే ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. మనము మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చదివితే ఇంకా చాలా మంచిదండి. అలానే ఒక ఎర్రగుడ్డ తీసుకొని ఇప్పుడు మనం కుంకుమార్చన చేసాం కదా, ఈ కుంకుమని మొత్తం ఒక ఎర్రగుడ్డలో తీసుకొని ఆ కుంకుమతో పాటు గోమతి చక్రం కూడా పెట్టి బీరువాలో కానీ మనం పెట్టుకుంటే మనకి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఈ గోమతి చక్రం అనేది చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేకపోతే తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు సోడియం సహాయంతో మనకి గోమతి చక్రం అనేది రూపుదిద్దుకుంటుందండి, సముద్రంలో రూపుదిద్దుకుంటుంది. ఈ 2 రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావడం వల్ల ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావడం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలానే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ గోమతి చక్రాన్ని నాగచక్రం అని విష్ణు చక్రం అని కూడా అంటారండి. ఇవి పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. ఈ గోమతి చక్రాన్ని శ్రీయంత్రం లేకపోతే అష్టలక్ష్మి యంత్రంపై మనం పెట్టి పూజించాలండి. శుక్రవారం దీపావళి రోజు, వరలక్ష్మి వ్రతం రోజు కానీ మనం గోమతి చక్రాన్ని పూజిస్తే మనకి ఇంకా విశేషమైన ఫలితం అనేది లభిస్తుందండి. గోమతి చక్రాన్ని తాగే నీళ్ళల్లో ఉంచి ఆ నీళ్లు మనం తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. మనకి రోగ నిరోధక శక్తి పెరిగి మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయన్నమాట. అలానే మనము ఈ గోమతి చక్రాలని చేతికి ధరిస్తే ధనానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే మనకు అవన్నీ తొలగిపోతాయండి. అలానే మనకి చిన్నపిల్లల్లో బాలరిష్ట దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి కదా, ఆ బాలరిష్ట దోషాలు ఉన్నప్పుడు ఈ గోమతి చక్రాన్ని మనం ఒక గాజుగా కానీ లేకపోతే ఒక బ్రేస్లెట్ లాగానే చేయించి ఆ చిన్నపిల్లలకు కూడా కడితే బాలరిష్ట దోషాలన్నీ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయండి. ఈ గోమతి చక్రం అనేది ఒక సైడ్ ఏమో ఫ్లాట్గా ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఉబ్బినట్టు ఉంటుందన్నమాట. ఆ ఉబ్బినట్టున్న భాగంలో మనకి అది పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉంటుందన్నమాట. అలానే ఇది మనకి ఈ గోమతి చక్రం అనేది పూజా సామాగ్రి లభించే షాప్లో మనకి దొరుకుతుందండి. ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ గోమతి చక్రాన్ని నీటిలో వేసి మంత్రశాస్త్రంలో చెప్పినట్టు ఈ మంత్రాన్ని జపించాలండి. ఆ మంత్రం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓం వం ఆరోగ్యనీకరి రోగనశేష నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి నీళ్ళని స్వీకరించాలి. ఇలా కానీ చేస్తే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. అలానే మనకి గోమతి చక్రం అనేది ఒక సర్పం చుట్లు చుట్టుకున్నట్టు ఉంటుంది కదా, చుట్లు చుట్టుకొని పడుకొని ఉన్నట్టు ఉంటుంది. ఎవరికైనా సరే రాహుదోషం కానీ కేతుదోషం కానీ నాగదోషాలు ఏమైనా ఉంటే పూజా మందిరంలో ఈ గోమతి చక్రాన్ని పెట్టుకొని ప్రతిరోజు పసుపు కుంకుమలతో ఈ గోమతి చక్రానికి పూజ కానీ చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయండి. అలానే మనం చిన్నపిల్లల్లో దృష్టి దోషం అనేది చూస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక వెండి తాయెత్తులో ఒక గోమతి చక్రాన్ని పెట్టి ఈ వెండి తాయెత్తుని చిన్నపిల్లల మెడలో కానీ మనం కడితే ఆ దృష్టి దోష సమస్యలన్నీ తొలగిపోతాయండి. అలానే మనం వ్యాపారంలో తరచుగా నష్టాలు కానీ చూస్తూ ఉంటే వ్యాపార స్థలంలో సింహద్వారంలో 2 గోమతి చక్రాలు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి గట్టిగా కట్టేసి ఆ వస్త్రాన్ని సింహద్వారంలో వేలాడతీయాలండి. మనం అలా వేలాడతీసి మనము సింహద్వారంలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, నడుస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనకి వ్యాపారంలో వచ్చే నష్టాలన్నీ క్రమంగా తగ్గిపోయి లాభాలని మనం చూస్తాము. అలానే ఆడవాళ్ళల్లో మనకి పిల్లలు పుట్టకపోవడం, ఎబోర్షన్ సమస్యలు చూస్తూ ఉంటున్నాం కదా, అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఈ గోమతి చక్రాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయండి. 2 గోమతి చక్రాలు తీసుకొని ఒక ఎరుపు రంగు గుడ్డలో పెట్టి
అది ఒక ముడి వేసేసి ఆ గుడ్డని వాళ్ళు కానీ కట్టుకుంటే ఈ ఎబార్షన్ సమస్యలన్నీ తొలగిపోయి మంచిగా ఒక పండంటి బిడ్డని పొందుతారు. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందండి. అలానే కోర్టు సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా గోమతి చక్రాన్ని ఒక ఎరుపు రంగు గుడ్డలో పెట్టుకొని బాగా ముడివేసి జేబులో పెట్టుకొని కోర్టుకు కానీ వెళ్తే కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే దాంట్లో కూడా విజయం సాధిస్తారు. అలానే గృహ నిర్మాణం అప్పుడు వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఒక 11 గోమతి చక్రాలు తీసుకొని పునాదుల్లో 4 వైపులా ఈ గోమతి చక్రాలని పాతితే గృహ నిర్మాణం అప్పుడు మనకి వాస్తు దోషాలు అనేవి ఏమీ లేకుండా ఉంటాయండి. మీరు కూడా పూజ గదిలో ఈ గోమతి చక్రాలను పెట్టండి. మీ అందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోమతి చక్రాల గురించి ఇవన్నీ నాకు తెలుసు కొన్ని విషయాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.